హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు టిప్స్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టిప్ ఏంటంటే ఇలా వాషింగ్ మిషన్ లిక్విడ్స్ అవి ప్యాకెట్స్ ఉంటాయి కదండీ ఆ ప్యాకెట్ వేస్ట్గా పడేస్తు ఉంటాము అలా పడేయకుండా నేను చూపించిన షేప్లో అయితే కట్ చేసుకుని ఇది ఒక ఆర్గనైజర్గా అయితే ఉపయోగించుకోవచ్చు తయారు చేయడం చాలా సులువుగా ఉంటుంది వాడుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది ఎలా అయితే కట్ చేసేసి లోపల లిక్విడ్ ఉంటే వాటర్ వేసి కడిగేయాలి లేదంటే క్లాత్తో నీట్గా తుడిచేసుకుంటే సరిపోతుంది కట్ చేసిన తర్వాత ఇలా ఉల్టా అయితే చేసేయాలి అంటే తిరగ తిప్పేయాలి దాన్ని తిప్పేసిన తర్వాత ఎలా అయితే ఈ షేప్లో అయితే ఉంటుంది చాలా ఈజీ అండ్ చేయడం కూడా ఇటువంటిది ఒకటే చేసుకోవాలని లేదు ఎప్పుడైనా ప్యాకెట్స్ వచ్చినప్పుడు అలా ఒక్కొక్క చేసుకుంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క కార్బనేజర్గా అయితే వాడుకోవచ్చు ఇలా అయితే లోపలకైతే సగం అంతా ఫోల్డ్ చేసి ఇలా కార్నర్స్లో ఇలా ప్రెస్ చేస్తే అలాగే ఉండిపోతుంది ఇప్పుడు ఒక ఆర్నర్ ఏదైతే రెడీ అయిపోయింది చూసారా మంచి షేప్లో ఒక బాక్స్ షేప్లో అయితే వచ్చేసింది కదా లోపల కూడా చాలా నీట్గా ఉంది కావాలంటే ఎలా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అన్నీ పెట్టుకోవచ్చు కబోర్డ్లో కానీ షెల్ఫ్లో కానీ పెట్టుకోవచ్చు లేదంటే వాష్రూమ్లో షాంపూస్ అవి ఉంటాయి కదా అవి కానీ పెట్టుకోవచ్చండి ఇంకా అటువంటిది కాదు ఇంకా మాకు ఇవన్నీ కాదు వేరేగా కావాలంటే కనుక కర్చీఫ్లు కానీ ఇన్నర్స్ ఇటువంటి చిన్న చిన్నవి ఉంటూ ఉంటాయి కదా ఇవన్నీ కూడా చక్కగా ఫోల్డ్ చేసి పెట్టుకొని మనం కబోర్డ్లో పెట్టుకుంటే ఆర్గనైజర్గా అయితే ఉంటాయండి ఈ టిప్ కానీ మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఇది మరొక టిప్ అండి ఇలా స్విచ్ బోర్డ్స్ స్విచ్స్ వేసి 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 అలా బ్లాక్గా అయిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇవి క్లీన్ చేయాలంటే చాలా కష్టం అనుకుంటాం కానీ చాలా ఈజీ అండి ఇదైతే శానిటైజర్ శానిటైజర్ తీసుకుని ఒక క్లాత్ మీద స్ప్రే చేయాలి డైరెక్ట్గా బోర్డు మీద అయితే చేయకూడదండి ఈ మెథడ్ చేసేటప్పుడు మనం మెయిన్ అయితే ఆపేసుకోవాలి ఆపిన తర్వాతే మనం ఇదైతే చేయాలి చక్కగా క్లాత్ తీసుకుని దానికైతే శానిటైజర్ అప్లై చేసి ఇలా తుడిస్తే చాలు చాలా నీట్గా అయిపోద్ది అండి చూడండి మిరాకిల్లా ఉంటుంది స్విచ్ బోర్డ్ చూడడం కూడా చాలా ఈజీ అని అయితే అనిపిస్తుంటుంది మనకి చక్కగా ఇలా క్లీన్ చేసుకుంటే చాలా హైజీన్గా ఉంటుందండి ఇల్లు అంతా క్లీన్ చేస్తాము స్విచ్ బోర్డ్స్ ఒకటే వదిలేస్తూ ఉంటారు కదా చాలామంది అలా కాకుండా ఇలా చేస్తే చాలా ఈజీగా వితిన్ సెకండ్స్లో అయితే నీట్గా అయిపోతుందండి మీకు ఈ టిప్పు ఫాలో అయ్యి చూసి నచ్చితే కనుక నచ్చిన తర్వాత మీకు కామెంట్ అయితే చేయండి ఇదైతే మరొక టిప్ అండి ఇటువంటి దారాలు అందరి ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా టైలర్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి మనం సొంతంగా మిషన్ కుట్టే వాళ్ళకి కూడా ఎక్కువ ఉంటాయి ఇవన్నీ చిక్కులు పడిపోతూ ఉంటాయి ఏ బాక్స్లో పెట్టినా అలా చిక్కులు పడకుండా ఉండాలంటే ఈజీగా ఉండే ఒక మెథడ్ అయితే చెప్తాను చూడండి ఇలా డబల్ సైడ్ టేప్ ఒకటి తీసుకోవాలి తీసుకుని చాలా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలండి పెద్దగా అయితే ఏం కట్ చేయకరదు చిన్న పీస్ కింద ఇదైతే మూడు కింద చేస్తున్నాను నేను ఒకసారి చేసుకుంటే దారిపిల్లలు అయిపోయే వరకు ఇదే ఉంటుందండి దానికి ఇలా కట్ చేసి తీసి అలా పైన అయితే మనం అలా స్టిక్ చేసుకోవాలి అతుక్కుపోతుంది అది అలా పెట్టేసుకుంటే కనుక చాలా ఈజీగా ఉంటుందండి మనకి ఇప్పుడు పైన ఉన్న రేపర్ అయితే తీసేసి ఆ థ్రెడ్ ఉంటుంది కదా ఆ దారం రన్నింగ్ దారం అది అయితే దానికి ఇలా స్టిక్ చేస్తే సరిపోతుంది అలా అంటించేసాం అనుకోండి అలా ఉంటుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు ఎలా అన్నా చేయొచ్చు లేదంటే సైడ్ని కూడా స్టిక్ చేసుకోవచ్చు అండి అలా పైన కాదంటే సైడ్ని కూడా స్టిక్ చేసుకోవచ్చు మనం అలా కూడా చేసుకున్నాక చాలా నీట్గా అయితే ఉంటుంది మీ ఇష్టాన్ని బట్టి అలా చేసుకున్నా పర్వాలేదు దారం చివరైతే మాత్రం ఫస్ట్ స్టార్టింగ్ అయితే మాత్రం ఎలా అయితే పెట్టేసి దానికి అతికించేయాలి ఇప్పుడు మీరు ఏ బాక్స్ వేసినా చాలా ఆర్గనైజిడ్గా ఉంటాయండి దారం తీసుకోవడం చాలా ఈజీ వేస్ట్గా దారం అయితే పోదు ఎక్కువగా ముళ్ళు పడిపోయి వేస్ట్ అయిపోతే అక్కడ కట్ చేసేసి మనం దారం తీసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా చేస్తే చాలా బాగుంటుంది ఈ టిప్ కనుక నచ్చితే మీకు ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఇదైతే మరొక టిప్ అండి శారీస్కి పిన్ను పెడుతూ ఉంటాం కదా కూర్చోళ్ళకి కానీ స్టెప్ కానీ పెడుతూ ఉంటాం కదా అప్పుడు ఇలా పిన్ను శారీలోకి బ్లౌజ్లోకి వెళ్ళిపోయి చిల్లు పడిపోతూ ఉంటుంది అంటే హోల్ పడిపోతూ ఉంటుంది అక్కడ అలాగే చిరిగిపోతూ ఉంటుందని తీసేటప్పుడు అలా కాకుండా ఉండాలంటే ఇలా మనం శారీకి పెట్టుకునే పిన్నికి ఒక చిన్న పూస అయితే తీసుకుని ఇలా గుచ్చి దీనికి దీనికి అలా పెట్టాలండి పెట్టి మనం పిన్ని పెడితే కనుక అసలు అటు ఇటు కూడా కదలదు అలాగే హోల్ అయితే పడదు మంచి మంచి బ్లౌజర్ కూడా పాడైపోతూ ఉంటాయి కదా అలా పాడవకుండా చాలా నీట్గా ఎప్పుడుసినా కొత్త వాటిలో అయితే ఉంటాయి లేదండి టైంకి మా ఇంట్లో అటువంటి పూస లేదు అనుకున్న వాళ్ళు ఇలా నెయిల్ పాల్సేటైతే తీసుకుని ఇలా నేను చూపించిన విధంగా ఇలా అయితే కనుక అప్లై చేసేయాలి అక్కడి నుంచి అయితే ఇలా అప్లై చేసి పెడితే గనుక అక్కడి నుంచి అయితే మాత్రం క్లాత్ అయితే వెళ్ళదండి బ్లౌజ్ కానీ శారీ కానీ అస్సలు చేరకదనమాట ఇది ఆరిన తర్వాత యూజ్ చేయాలి మనం ఇదైతే మరొక టిప్ అండి సూదులోకి దారం ఎక్కించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది కదా ఎందుకంటే ఇప్పుడు తీసుకునే ఫుడ్ వల్ల కావచ్చు మనం జీవించే జీవన విధానం వల్ల కావచ్చు అందరికీ సైట్లు రావడం స్పెట్స్ పడడం అయితే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ జరుగుతుంది సూద్రో దారం ఎక్కించాలంటే చాలా ఈజీగా ఎక్కించేయచ్చండి అది ఏంటంటే ఒక పేపర్ తీసుకుని న్యూస్ పేపర్ కానీ ఎటువంటి పేపర్ అన్నా కావచ్చు దారం నేను చూపించిన విధంగా పెట్టి కోన్ షేప్లో అయితే కట్ చేయాలండి కట్ చేసి ఇప్పుడు కనుక ఆ పేపర్ కనుక నీడిల్లోకి ఎక్కిస్తే మనం చక్కగా దారం అయితే సూదులోకి ఎక్కేస్తుందండి చాలా ఈజీ అనమాట ఇంతకుముందు సూదులోకి దారం ఎక్కించాలంటే పెద్దవాళ్ళు ఎవరన్నా ఒకరిని పిలిచేవారు ఇప్పుడు పిలిచి పనే లేదు చక్కగా ఎవరు సూద్రోధారం అయితే ఎక్కించేసుకోవచ్చు టిప్ నడిస్తే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి ఇదైతే మరొక టిప్ అండి ఆడవాళ్ళు ఎక్కువ కుంకుమ పెట్టుకుంటూ ఉంటాం కదా ఇటువంటి కుంకుమ బరిణులు ఉంటూ ఉంటాయి కదా బాక్సెస్ చిన్న చిన్న ఉంటూ ఉంటాయి కదా ఈ బాక్స్ నుంచి కుంకుమ తీసి పెట్టుకోవాలంటే మనం వేలుతో పెడుతూ ఉంటాము మళ్ళీ వేలు కడగడం లేదంటే ఎక్కువగా చాలా మంది గోడకు తొడవడం ఏదైనా క్లాత్కి తొడవడం చేస్తూ ఉంటారు అలా కాకుండా ఉండాలంటే కనుక ఇలా ఒక ఈరుబడి అయితే తీసుకుని మనం చక్కగా దాంట్లో పెట్టి కనుక మనం పెట్టుకుంటే చాలా రౌండ్గా వస్తుంది కుంకుమ అలాగే చేతికైతే అస్సలు అంటకుండా ఉంటుంది చూసారు ఎంత చక్కగా వచ్చిందో ఇందులోనే మరొక టిప్ అండి ఇలా రౌండ్గా ఉన్న కుంకం ఎప్పుడు కూడా మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ మనం ఫేస్ వాష్ చేసుకున్న వరకు అలా ఉండాలంటే ఇటువంటి వ్యాజలిన్ కానీ లేదంటే ఏదైనా ఫేస్ క్రీమ్ కానీ మనం వాడుతూ ఉంటాం కదా అది కొద్దిగా ఇలా లైట్గా అంటే చాలా లైట్గా అప్లై చేసి దీని మీద ఈరుబడ్డుతో మనం కుంకుమ పెడితే కనుక మంచి కలర్ కలర్ వస్తుందండి అలాగే అది ఈవినింగ్ వరకు కూడా పోకుండా చెదిరిపోకుండా సేమ్ అదే కలర్లో అలా అతుక్కుపోయి స్టిక్ అయిపోయి అయితే ఈ టిప్ మీకు నచ్చిందండి నచ్చిందనే అనుకుంటున్నాను నేను ఎలా ఒకసారి వాడు చూడండి మీకే తెలుస్తుంది ఇది అయితే మరొక టిప్ అండి ఇది కుంకుమ సంబంధించి ఇటువంటి కుంకుమలు ఉంటూ ఉంటాయి కదా ట్రావెలింగ్లో అది మనం ఎప్పుడైనా కుంకుమ అవసరమైతే పట్టుకెళ్తూ ఉంటాం ఇవి ఒలిగిపోతూ ఉంటాయండి కవర్ కవర్లో పేపర్లో వేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలా హోమియోపతి మెడిసిన్ వచ్చే డబ్బాలు కానీ లేదంటే రోలాన్స్ అవి వస్తాయి కదా హెడేక్కి ఆ రోలాన్స్ ఈ లోపల అది తీసేస్తే కానీ రౌండ్గా ఇలా డబ్బాలా ఉంటుందండి ఇలా తీసేది అయితే అయితే దీంట్లో స్టోర్ చేసుకుని మనం పట్టుకెళ్ళొచ్చు చాలా ఈజీగా ఉంటుందండి బ్యాగ్లో పెట్టినా సరే మనకి అసలు వలగనే వలగదు ఈ కుంకుమ అయితే దీంట్లో ఫిల్ చేసుకుని పెట్టుకుని మనం ట్రావెలింగ్కి ఉపయోగించుకోవచ్చు అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత కుంకుమ పెట్టుకోవాలంటే అలా మళ్ళీ చేతిలో అతుక్కుపోతుంది కదా ఏం చేయాలని మనం ఇయర్బడ్ పట్టుకెళ్తే అక్కడే ఎక్కడ పెట్టాలి కదా దానికోసం ఈయర్బడ్ కూడా బయట లేకుండా ఉండాలంటే ఎలా చేయాలి ఎలా వాడాలో చూపిస్తాను చూడండి చాలా మంచి టిప్ అండి ఇది అయితే మాత్రం అలా ఇయర్బడ్ ఒకటి తీసుకుని బాటిల్ సైజు చూసుకుని మనం అయితే కట్ చేసుకోవాలి బాటిల్ కన్నా కొద్దిగా చిన్నదే కట్ చేసుకోవాలండి బాటిల్ అంత పొడవు అయితే కట్ చేసుకోకూడదు అక్కడికైతే కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసిన తర్వాత చూస్తారా కరెక్ట్గా సైజ్ అయితే అంతైతే ఉంది చిన్న ముక్క అయితే పక్కన పెట్టిన అది కూడా పడగాల్సిన పని లేదండి ఇలా క్యాప్లో అయితే స్టిక్ చేసుకోవాలి స్టిక్ చేసుకోవాలంటే ఎలాగన్నా చూపిస్తాను చూడండి ఇలా డబల్ సైడ్ టేప్ ఉంటుంది కదా ఈ డబల్ సైడ్ టేప్ చిన్నది ఈ క్యాప్ ఎంత ఉందో అంత అయితే కట్ చేసుకుని మనం అది కూడా రెండు పీస్ అయితే కట్ చేసానండి నేను దాన్ని మధ్యలో కట్ చేసి ఒకదానిపై ఒకటి అయితే అతికించుకోవాలి చాలా సింపుల్ చిన్న చిన్న టిప్స్ అంటే ఇవి మనకు తెలియనంతసేపు పెద్దగా ఉంటాయి తెలిసిన తర్వాత చాలా ఈజీగా ఉంటాయి ఇలా అయితే పెట్టేయాలి పైన అంటే పేపర్ తీయకూడదు నేనైతే తొందరలో అయితే తీస్తాను ఆ పైపర్ అయితే మనం ఆ పేపర్ అయితే తీయకూడదండి ఆ కింద ఒకటే తీయాలి నేను పొరపాటును తీస్తాను మీరు అయితే తీయొద్దు చక్కగా దాంట్లో పెట్టి నొక్కేస్తే దానికి స్టిక్ అయిపోతుందండి క్యాప్కి అప్పుడు మనం చిన్న హోల్ చేసి పెట్టి దాంట్లో ఈరుబడి పెట్టేస్తే అలా అతుక్కుపోతుంది ఇయర్ పడితో ఉన్నా చేయొచ్చు టూత్పిక్ ఏదన్నా సూతి తీసుకుని మనం హోల్లాగా చేసి దాంట్లో పెట్టినా కూడా అతుకుపోతుందండి చక్కగా క్యాప్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు మనం ఎక్కడికెళ్ళినా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట ఇది ఇప్పుడు మనం కావాలంటే ఇలా తీసుకుని బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది మనం సింధూర్ కింద నుదుట్లో పెట్టుకుంటాం కదా నుదుటికి పెట్టుకుని ఎలా బొట్టు కింద పెట్టుకున్నా సరే చాలా బాగుంటుంది చూసారా ఎంత చక్కగా రౌండ్గా ఎంత అందంగా వచ్చింది ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుంది దయచేసి తప్పకుండా షేర్ అయితే చేయండి కట్ చేసినప్పుడు మిగిలిన చిన్న ముక్క ఇంటి దగ్గర ఉండే కుంకుమ బాక్స్లో అయితే వేసుకుంటే ఇంటి దగ్గర కూడా యూజ్ చేసుకోవచ్చు అది కూడా పడేయాల్సిన పని అయితే అస్సలు లేదు ఈ టిప్ ఆడవాళ్ళకి కదా మగవాళ్ళకి కదా అందరికీ ఇది వస్తాను చాలా మంది మగవాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళినా కుంకుమ పట్టుకెళ్తూ ఉంటారు ఇటువంటి మంచి మంచి టిప్స్ చాలా ఉన్నాయి మన ఛానల్లో అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి